మురళీకృష్ణ గారు చెప్పినట్టు చిన్నప్పుడే పెద్దల యొక్క స్ఫూర్తితోటి పెద్దల యొక్క ఆలోచనతోటి ఆస్తి నాది కాదు అనే ఆలోచనతో నా ఆస్తి సుమారు 60-70 ఎకరాల ఆస్తి మా తల్లిదండ్రులు సంపాదించింది. ఆ తల్లిదండ్రులతోటే అంతం చేసేసి ఎవరైతే చదువుకోలేరో ఎవరైతే చదువు మానేసేస్తారో వాళ్ళందరినీ కూడా ఉన్నత శ్రేణి వరకు చదివించగలిగాను. సమాజ యొక్క సహాయంతో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్సు అందరూ కూడా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా 6-7 వేల మంది. అలాగే ఏలూరు సిఆర్డి కాలేజీ ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేసిన తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకొని ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 4 గంటలకి వెళ్ళి 10 గంటల వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉండి పెద్దల సహకారంతో ప్రతి రోగిని పలకరించి వాళ్ళకి మందులు కొనటం, మందులు రాస్తాం, అవసరమైతే రక్తాన్ని అందిస్తాం, ఎవరో లేకపోతే శవాలు కూడా మోస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇదే ఈ రాష్ట్రంలో అత్యున్నత యూటీఎఫ్ యొక్క అత్యున్నత స్థితి. నేను హాస్పిటల్లో ఉండి తీసుకుని నన్ను 2 జిల్లాల్లో తిప్పి రూపాయి లేదు నేను నిలబడినంటే వాళ్ళే ప్రతి రూపాయి ఖర్చు పెట్టి నన్ను తిప్పి వాళ్ళు గెలిపించారు. అదే అభ్యుదయ భావాలు గల వ్యక్తుల యొక్క ఔన్నత్యంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా మురళీకృష్ణ గారు మొన్న నేను మొదటిసారి ఆయన చూశాను. ఆయన యాక్టివ్నెస్, ఆయన ఆలోచన విధానం నాకెంతో నచ్చింది. ఇప్పుడు కూడా ఆ పద్ధతిగా ఆయన ఉన్నారు. ఇక దీనికి సంబంధించి నాకు ఇది ఒక అవకాశం ఇచ్చారు. ఎక్కువసేపు మాట్లాడతాం అనేది కాదు. అధ్యక్షులు వారు, మురళీకృష్ణ గారు, నిర్వాహకులు చెప్తూ అనేది జరిగింది. బాల బాలికలు ఎంతో ప్రజ్ఞన్న వాళ్ళు ఉంటారు. ఎన్నో విషయాల్లో వాళ్ళ ప్రజ్ఞ, వాళ్ళ క్రియేటివిటీ పైకి తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడే వాళ్ళు ఉన్న స్థితికి రాగలరు. మనం ఎంతమందియో చరిత్ర చూస్తాం, ఘంటసాల, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు, అలా ఇంకా ఎందరినో మనం ఉదాహరణ తీసుకుంటే చిన్నతనంలో వాళ్ళ ఏదైతే వాళ్ళ క్రియేటివిటీ ఉంటుందో అవి ఇలాంటి సభల ద్వారా, ఇలాంటి వేదికల ద్వారా వాళ్ళలో ఉన్న ఈ ప్రజ్ఞను పైకి తీసుకొచ్చినప్పుడే వాళ్ళు ఉన్న స్థితికి వెళ్తాక అవకాశం అనేది ఉంటుంది. ఉన్న స్థితి అంటే నా దృష్టిలో ఎవరో ముఖ్యమంత్రి ఉన్నత వ్యక్తి కాదు, శాసనసభ్యుడు ఉన్నత వ్యక్తి కానీ, శాసనమండలి సభ్యుడు ఉన్నత వ్యక్తి కానీ నేను అనుకోను. ఎవరైతే మీలాగా ఈ పిల్లల్లో కళలను పైకి తీసుకొస్తారో, ఎవరైతే త్యాగం చేస్తారో, ఎవరైతే సేవాతత్పర చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళుగా నేను భావిస్తాను. అలాంటి గొప్పతనాన్ని వెలికి తీసుకొచ్చే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, వీళ్ళు కూడా ఇందాక నిర్వాహకులు చెప్పినట్టు సభలో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు అది బహుమతి వచ్చిందా రాదా, నేను ఫస్ట్ వచ్చానా లేదా అనేది ఆలోచన అనేది ఎప్పుడూ ఉండకూడదు. పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం గేమ్స్లో, స్పోర్ట్స్లో చెప్తాం, అది భాగస్వామ్యంగా ఉండటమే అది మంచిది.